రంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం నిజంపేట మండల పరిధిలోని జాతీయ రహదారి 161పై మాసన్పల్లి సమీపంలో ఓ డాబా వద్ద నమ్మదగిన సమాచారం మేరకు జిల్లా ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ పోలీసులు 10 లక్షల విలువైన 80 కిలోల ఎండు గంజాయి స్విఫ్ట్ కార్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు నిందితుడైన నాగర్ కర్నూలు జిల్లా నియోజకవర్గ గన్పూర్ ఆంజనేయ స్వామి తండాకు చెందిన రమేష్ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. కాగా ఈ గంజాయి ఖమ్మం జిల్లా నుంచి మహారాష్ట్రలోని నాందేడ్కు తరలిస్తున్నట్టుగా ఎస్ఐ దుబ్బాక శంకర్ వివరించారు. నిందితుడి వద్ద నుంచి 80 ప్యాకెట్ల గంజాయిని సెల్ ఫోన్ కారు స్వాధీనం చేసుకుని అరెస్టు చేసి రిమాండ్కు తరలించడం జరుగుతుందని వివరించారు. మాసన్పల్లి బంజారా దాబా దగ్గర ఉదయం 11 గంటలకు అక్కడ వెహికల్ చెక్కింగ్ చేస్తుంటే అతన్ని పట్టుకోవడం జరిగింది. ఆ తర్వాత తీసుకురావడం మా కమిషనరు, డిప్యూటీ కమిషనరు, ఆ తర్వాత ఈఎస్ గారి ఆదేశాల మేరకు ఇది తనిఖీ చేయడం జరిగింది. తనిఖీలో భాగంగా ఇది జరిగింది. ప్యాకెట్లు ఉన్నాయి, స్విఫ్ట్ కారు ప్యాకేజీలు, చిన్న సెల్ ఫోను, ఆ తర్వాత ఒక్కొక్క ప్యాకెట్లో 2 కేజీలు 40 × 2 = 80 కేజీలు 80 కేజీలు డ్రై గాంజా. ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకొస్తున్నాడు ఆయన చెప్పి? ఇతను ఖమ్మం సూర్యాపేట నుంచి ఇక్కడ నాందేడ్ మహారాష్ట్రకి వెళ్తున్నాడని అని చెప్పాడు. వాల్యూ ఎంత? వాల్యూ ఉంటుందో ఒక 10 లక్షల ఉంటుండొచ్చు, ఇన్సూరెన్స్ 10 లక్షలు ఉంటుండొచ్చు నా అంచనా. ఈయన వచ్చేసి మన అచ్చంపేట తాలూకా గన్పూర్ అనే విలేజ్ ఉంటుంది. అక్కడ ఆంజనేయ స్వామి తండ నాగర్ కర్నూలు డిస్టిక్ అది. ఇతను ప్రస్తుతం సింగరేణి కాలనీ మలక్పేటలో సైదాబాద్ దగ్గర సింగరేణి కాలనీలో ఉంటుంటాడు. ఇతను ఆల్రెడీ ఇతని మీద పాత కేసులు కూడా ఉన్నాయని అన్నారు. దాని డీటెయిల్స్ ఏం తెలియదు, ఇక్కడ మాత్రం పట్టుకున్నాం. పక్క సమాచారంతోనే దొరికిందా లేదంటే మీరు మామూలుగా సోదరులనే దొరికిందా? పక్క సమాచారంతో ఇట్లా వస్తుంది అనేది మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. దాని ప్రకారంగా చూస్తుండగా అతను దాబా దగ్గర భోజనం కోసం ఆగి ఉంటాడు. అది దాంట్లో భాగం పట్టుకున్నాం. ఒక్కడే ఉన్నాడు సార్? ఒక్కడే ఉన్నాడు. ఒక బండి, సెల్ ఫోను. మన అచ్చంపేట తాలూకా గన్పూర్ అనే విలేజ్ ఉంటుంది. అక్కడ ఆంజనేయ స్వామి తండ నాగర్ కర్నూలు డిస్టిక్ అది. ఇతను ప్రస్తుతం సింగరేణి కాలనీ మలక్పేటలో సైదాబాద్ దగ్గర సింగరేణి కాలనీలో ఉంటుంటాడు. ఇతను ఆల్రెడీ ఇతని మీద పాత కేసులు కూడా ఉన్నాయని అన్నారు. దాని డీటెయిల్స్ ఏం తెలియదు, ఇక్కడ మాత్రం పట్టుకున్నాం. మాసన్పల్లి బంజారా దాబా దగ్గర ఉదయం 11 గంటలకు అక్కడ వెహికల్ చెక్కింగ్ చేస్తుంటే పట్టుకోవడం జరిగింది. ఆ తర్వాత కమిషనరు, డిప్యూటీ కమిషనరు, ఆ తర్వాత ఈఎస్ గారి ఆదేశాల మేరకు తనిఖీ చేయడం జరిగింది. తనిఖీలో భాగంగా ఇది జరిగింది. ఎంత క్వాంటిటీ అమౌంట్? 40 ప్యాకెట్లు ఉన్నాయి, స్విఫ్ట్ కారు ప్యాకేజీలు, చిన్న సెల్ ఫోను, ఆ తర్వాత ఒక్కొక్క ప్యాకెట్లో 2 కేజీలు 40 × 2 = 80 కేజీలు 80 కేజీలు డ్రై గాంజా. ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకొస్తున్నాడు ఆయన చెప్పి? ఇతను ఖమ్మం సూర్యాపేట నుంచి ఇక్కడ నాందేడ్ మహారాష్ట్రకి వెళ్తున్నాడని అని చెప్పారు. వాల్యూ ఎంత ఉంటుంది సార్? వాల్యూ 10 లక్షల ఉంటుంది. 10 లక్షలు ఉంటుండొచ్చు నా అంచనా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు SKS ఫ్లై టీవీ.